హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం అండి. నేటి ఋతుపవనాల తిరోగమనంతో తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, హిందూ మహాసముద్రం నుంచి వీస్తున్న తేమగాళ్లు, వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, ఇలాంటి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు, అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇకపోతే హిందూ మహాసముద్రం నుంచి వీస్తున్న తేమగాళ్ల ప్రభావంతో ఇప్పటికే రాయలసీమలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో 12 నుంచి 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కాదు. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే, అరేబియా మహాసముద్రం నుంచి వీస్తున్న తేమగాళ్లు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించడంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. సెప్టెంబర్ 2వ వారంలో భారీ అల్పపీడన కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.